అందుకని ఏం చెప్తా అంటే ఈ ఇన్ని బాహ్యమైనటువంటి ఇన్ని చర్యలు పూజలు పునస్కారాలు దేవదర్శనాలు యజ్ఞాలు ఐదు గంటలు ఆరు గంటలు కూర్చొని యజ్ఞాలు చేయడాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి మీ మనస్సుకి ఇష్టమైతే చేసుకోండి కానీ అన్నిటికన్నా సులభం నువ్వెవరో మొదట తెలుసుకున్నాక ఇవన్నీ చేస్తే మంచిది ఇంకప్పుడు నీకు దుఃఖం అనేది ఉండదు నాకు కూడా ఈ దీక్షా సమయంలో ఆయనతోటి మాట్లాడిన తర్వాత ఈ రెండు పుస్తకాలు చదివిన తర్వాత ఈ జ్ఞాన మార్గం ఇంకా సులభం అనిపించింది అంటే ఆ యోగ మార్గంలో ఉన్నాం కాబట్టి యోగ మార్గంలో ఉన్నటువంటి వాడికి ఈ జ్ఞాన మార్గం కూడా చాలా సులభం అనిపించింది అందుకని ఇది మనస్సుని మనస్సులో ఆలోచనని గమనించడమే ఎప్పుడైనా గమనించవచ్చు దీనికి అందుకని ఈ గమనిస్తూ ఆకాశ స్థితి ఏదైతే ఉందో బయట ఆకాశం ఎలా అయితే ఉందో అటువంటి ఆ ఆకాశాన్ని మనం భావన చేయాలి హృదయంలో నెక్స్ట్ స్టెప్లో ఈ ఆలోచనలు గమనిస్తూ కొంచెంసేపు అయితే కొన్ని కొంతకాలం ఒక నెల రోజులు అబ్జర్వ్ చేశారనుకోండి ఈ ఆలోచనలు నిదానం అయిపోతాయి అంతగా మనకు ఆలోచనలు రావు ఆ ఒక ఆలోచనకి ఒక ఆలోచనకి మధ్యన గ్యాప్ పెరుగుతుంది అదే శూన్యం అది పెరిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది అవసరమైన ఆలోచనే వస్తుంది అవసరం లేని ఆలోచన రాదు వీళ్ళు ఉన్నది ఏంటంటే అది జ్ఞానమే ఆలోచన లేనప్పుడు అక్కడ ఏముంది అంటే ఆ ఉన్నది జ్ఞానమే దాన్నే వేదం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనంతంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం బ్రహ్మము అన్నాం పరిమితంగా ఉన్నటువంటి జ్ఞానం మన దేహంలో ఉంది ఆ జ్ఞానం మీదకి మనం మనస్సును దృష్టి పెట్టడమే జ్ఞానం అంటే మనం ఏమి అదేదో మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు మన ఆలోచనలు లేవు అంటే ఉన్నది జ్ఞానమే ఆ జ్ఞానం అనంతంగా ఉంది బయట దాన్ని కూడా మనకి మంత్రపుష్పంలో చెప్తారు ఇదే అర్థాన్ని నారాయణుడు ఎక్కడున్నాడు మరి ఇన్ని నారాయణ గుళ్ళు వెళ్తున్నారు శైవులు వేరు అంటున్నారు నారాయణ వేరు అంటున్నారు మరి మామూలు ఏ గుళ్ళో పోయినా మంత్రపులు చేస్తారు శివాలయంలో కూడా పూజ అయిన తర్వాత మంత్రపుష్పం చేస్తారు ఆ మంత్రపుష్పంలో అంతర్భహిష్య వ్యాప్త నారాయణ ఉంది నారాయణుడు ఎక్కడున్నాడు అంటే నీ అంతరంగంలోనూ బాహ్యంలోనూ సర్వము వ్యాప్తి చెందినటువంటిది ఏది ఉందో అది ఆకాశమే మొదట వాయువు వాయువు కన్నా పైది ఆకాశం ఆకాశంలోనే వాయువు ఉంది వాయువు లేనప్పుడు కూడా ఆకాశం ఉంది అందుకని వ్యాప్త నారాయణ అందుకని మీరు ఒక సహస్రనామం తీసుకోండి లేకపోతే విష్ణు సహస్రనామం తీసుకోండి మంత్రపుష్పం తీసుకోండి ప్రతి దాంట్లోనూ సూక్ష్మంగా ఉన్నాయి అంటే ఈ స్థూలమైన అర్థము వ్యాకరణపూర్వకమైన అర్థము కాకుండా స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ నాలుగు లెవెల్స్లో ప్రతి మనిషికి భగవంతుడు జ్ఞానాన్ని అందిస్తున్నాడు తన తన జ్ఞానాన్ని యథార్థంగా ఎవరికి అందిస్తుందంటే సమాధి స్థితి పొందిన అవధూతలకి వాళ్ళకి ఈ నాలుగో స్థితిలో యథార్థంగా భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతని లేదా ఒక లలితాసనామాన్ని వ్యాసులు వారు ఏ దృష్టితో చెప్పారు ఏ అర్థం చెప్పారు అది నాలుగో స్థాయిలో అందుందండి అందుకని ఒక్కొక్కళ్ళు గురువులు అనేటివి మనం మన వరకు మనం కింది లెవెల్లో ఉన్నాం కాబట్టి ఎవరికి ఎంతెంత జ్ఞానం అందిందో ఏ లెవెల్లో అందిందో అందుకని అధాతో బ్రహ్మజిజ్ఞాస ఎప్పుడు మనిషికి భగవంతుడిని తెలుసుకోవాలి అనే కోరిక ఉంచుకోవాలి తర్వాత శాస్త్రం ప్రామాణికంగా ఉండాలి ఒక్కొక్కసారి శాస్త్రంతో నిమిత్తం కూడా ఉండదు భగవంతుడనే అనుభవం ఉందా లేదా తను ప్రశాంతంగా ఉన్నాడా లేదా ముందు తను ప్రశాంతంగా ఉంటే మనకేమైనా ప్రశాంతత అందించగలుగుతాడు అవతల వ్యక్తే ప్రశాంతత లేనప్పుడు మనకెవరు ప్రశాంతత అందించలేరు ఆ ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ యోగాభ్యాసంలో ఉచ్ఛ్వాసానిశ్వాసాలకి అదే సుభాష్పత్రి గారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస యొక్క టెక్నిక్ అంటేనే అది అంటే మనలో ఉండేది ప్రాణమే అసలు అందుకని ఒక గాయత్రి ద్వారా ప్రాణం అంటే మన ప్రాణస్వరూపిణి గాయత్రి కాబట్టి ఆ ఉన్నటువంటి చైతన్యం ఒక శక్తి అని భావించి ఆ శక్తిని మీరు ఏ పేరునన్నా పిలవండి ఆ లోపల ఉన్న శక్తిని మీరు ప్రార్థన చేస్తే మన ప్రాణం అది సూర్యుడినైనా ప్రార్థించవచ్చు అందుకని ఇంకో విషయం భగవద్గీతలో ఇక్కడేమో రెండు మార్గాలని చెప్పారు కదా జ్ఞాన మార్గం యోగ మార్గం మళ్ళీ అడిగాడు అర్జునుడు నువ్వు కొంచెంసేపు మార్గం గొప్పదని చెప్పావు మళ్ళీ తర్వాత కర్మ మార్గం గొప్పదని చెప్పావు మరి నేను ఇప్పుడు యుద్ధం మానేసి ఆ జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతా మరి ఏది గొప్పదని అడిగాడు అందుకనే అన్నాడు ఈ రెండింటిని అస్సలు మూలంగా ఈ మొత్తం యోగాభ్యాసం అంతా కూడా ఒకటే యోగంగా చెప్పాను ఆ ఒక యోగంలోని భాగాలే ఈ రెండు మీ ఇష్టం ఏ మార్గంలో ఆచరించినా ఉన్నది సత్యమే ఆ సత్యమే నేను అంతర్వాణి అంటారు ఆ లోపల ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటిది ఏది ఉందో తెలుసుకోవడం కోసమే ఇన్ని మార్గాలు అందుకని యోగం అంటే ఏంటంటే మొత్తం ఇన్ని రకాల కర్మ భక్తి జ్ఞాన యోగా అని భగవద్గీతలో నాలుగు చెప్తే నానా రకాలుగా బయట ఈ రోజునైనాయి కానీ వీటన్నిటికీ మూలం ఎక్కడుందంటే మళ్ళీ భగవద్గీతలోనే నాలుగో అధ్యాయంలో జ్ఞాన యోగంలో ఆయన మొదటి శ్లోకంలోనే చెప్పాడు ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అనే శ్లోకంలో ము ముగ్గురు పేర్లు చెప్తాడు ఆయన ఈ మొట్టమొదటి ఈ యోగాన్ని నేను వివస్వంతుడికి ఇచ్చాను సూర్యుడికి ఇచ్చానని చెప్తాడు పేరు పేరుంటుంది వివస్వంతుడి తర్వాత మనుకి అందింది మనువు తర్వాత ఇక్ష్వాకుకి అందింది ఈ ముగ్గురు పేర్లు చెప్పి సాక్షాత్ పరమాత్మ సర్వవేద సారాంశాన్ని సర్వ ఉపనిషత్ సారాంశాన్ని సర్వయోగ సారాంశాన్ని ఒకే మాటలో ఒకే శ్లోకంలో చెప్పేశాడు అందు ఆత్మనాకాశస్సంభూత ఆకాశాత్ వాయు వారగ్ని అగ్నో ఆపహ ఆపహో పృథ్వీ పృథ్వో ఔషధ ఔషధో అన్నాత్ అన్నాత్ పురుష అంటే పురుషుడంటే జీవిగా మనం ఆవిర్భవించడానికి పైన ఇన్ని అంతస్తులు ఉన్నాయి అక్కడి నుంచి కింది దాకా ఆ చైతన్యం జీవుల్లో ప్రవేశించింది తిరిగి ఈ జీవులు మళ్ళీ ఖనిజాలుగా జంతువులుగా వృక్షాలుగా మానవులుగా నాలుగు అంతస్తులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా వచ్చిన తర్వాత అంత ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మత్తాక మళ్ళీ ఇంకా అధోగతిలో పాలు కాకుండా మనని మనం ఉద్ధరించుకో అని చెప్పాడు ఆయన మనం ఏం చేస్తున్నా అంటే ఏదో సంస్థను ఉద్ధరించాలని లేకపోతే శిష్యులను ఉద్ధరించాలని లేకపోతే సంసారాన్ని ఉద్ధరించాలని వ్యవస్థను ఉద్ధరించాలని ఇవన్నీ మనం చేస్తున్నావు కావు ఒక శక్తి నడిపిస్తోంది జనరల్ మేనేజరే ఉంటాడు పోనీ హెడ్ ఆఫ్ ది పర్సన్ ఆయన అనుకోవచ్చు నేనే నడిపిస్తున్నానని ఆయన లేకపోయినా ఆయన నడిపోయిన తర్వాత కూడా నడుస్తూనే ఉంది కదా అంటే అది ఒక వ్యవస్థ ఒక శక్తి నడిపిస్తోంది ఈ యావత్ ప్రపంచాన్ని అందుకని ఈ శక్తి ఇన్ని విభాగాలుగా పోయింది అందుకని మనం తిరిగి మనలో ఉన్నటువంటి ఆ శక్తే ప్రాణశక్తి మనలో ఉన్నది శక్తి అంటే ప్రాణశక్తి అండి జ్ఞానాన్ని మన మనస్సు ద్వారా మనస్సు ఆలోచనల్ని నియంత్రించడం ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు ఈ రెండు కలిసి మళ్ళీ ఒకటే పరమాత్మ నుంచి మనస్సు ప్రాణంగా విడిపడిపోయినాయి దాన్నే యోగ మార్గం అన్నారు దాన్నే జ్ఞాన మార్గం అన్నారు అందుకని అక్కడ వివస్వంతుడికి అని అన్నప్పుడు రహస్యం ఉంది దాన్ని కూడా ఏ గ్రంథాల్లో కూడా అంత వివరంగా చెప్పలేదు ఎక్రిల కృష్ణమాచారి గారి మందర గీతలో ఆయన వివరం చెప్పడం జరిగింది వివస్వంతుడు అంటే ఈ ఆత్మన ఆకాశ సంభూత మొట్టమొదట పరమాత్మ ఆకాశాన్ని సృష్టించాడు ఆ ఆకాశం ఆకాశంగానే ఉంది ఆ ఆకాశంలో ఉన్నటువంటి నేను అనేటువంటి భావాన్ని సూర్యుడిలో నేను ప్రవేశపెట్టాను అన్నాడు అది మొట్టమొదటి యోగం ఆ సూర్యుడిలో ప్రవేశించబెట్టినప్పుడు అది వివస్వంతుడు ఆ నేను సూర్యునిలో ఉన్న నేనుని వివస్వంతుడు అంటారు మళ్ళీ సూర్యుడికి మనస్సు ఉంటుంది కదా మరి సూర్యుడు అని ఎప్పుడైతే అన్నామో దానికో మనస్సు ఉంటుంది ఆ వివస్వంతుడు సూర్యుని యొక్క మనస్సు మనువు మన మనువు అంటే అనేక అర్థాలు ఉన్నాయండి మనువు అంటే సూర్యుని యొక్క మనస్సు అంత స్పష్టంగా ఉంది మనం ఆ సూర్యుని యొక్క మనస్సును పట్టుకుంటే మనకు కూడా ఆ జ్ఞానం వస్తుంది అందుకని ఆ మనువు మళ్ళీ ఎవరికి అందించాడు సూర్య వంశంలో మొట్టమొదటి రాజు అయిన ఇక్ష్వాకు అందించట అది తర్వాత కాలంలో ఈ రోజున అప్పుడు రాజులు అన్నారండి ఇప్పుడు చీఫ్ మినిస్టర్లో ప్రైమ్ మినిస్టర్లో అనుకోవచ్చు అంతే కదా పేర్లు మారే అంతే కానీ వీళ్ళకి మొట్టమొదట గురువుల ద్వారా మన సనాతన ధర్మ ప్రకారంగా వాళ్ళకి ఆత్మజ్ఞానం వచ్చేది అనమాట అంటే ఈ వ్యవస్థను ఎలా నడిపించాలి అన్నటువంటిది ఆత్మజ్ఞానం ఉంటేనే సాధ్యం సవ్యంగా జరుగుతుంది